Okay, see the second one. In menstruation 10.1 exercise, see the second one. A sports company was ordered to prepare 100 paper cylinders without cap for shuttlecocks. The required dimensions of cylinder are 35 centimeters length or height. Okay, na cylinder lo length anna kuda height anna kuda same. And its radius is 7 centimeters. Find the area required of the thin paper sheet needed to 100 cylinders. Ante ikkada shuttlecock laanti shuttlecocks ni aa cocks ni pettukodaniki manaku oka box tayar cheyarandi. Okay na, aa box tayar cheyadaniki top bottom avasaram ledanta. Second line lo chudandi, without caps em avasaram ledhu. ఓకే నా, అంటే టాప్ బాటమ్ క్యాప్స్ అవసరం లేదు కాబట్టి అది క్లోజ్ కాదు. సో టాప్ బాటమ్ లేకపోతే ఏమవుతుందండి, ఓన్లీ కరుడ్ సర్ఫేస్ ఏరియా. యూ వాంట్ కరుడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. ఓకేనా, దట్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద ఫార్ములా, పై ఆర్హెచ్, టూ పై ఆర్హెచ్, నాట్ పై ఆర్హెచ్, టూ పై ఆర్హెచ్. సో ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ యూ వాంట్, సిలిండర్ అంటేనే ఆర్ హెచ్ కావాలండి. సి రేడియస్ ఇచ్చేసాడు 7 సెంటీమీటర్స్, హైట్ కూడా 35 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్లో ఉన్నాయి, నో ప్రాబ్లం, ఇంకా చేసేయచ్చు. ఒక్క ఏరియా అంటే ఒక్క సిలిండర్ యొక్క ఏరియా కనుక్కుంటే కనుక ఒక షటిల్ కాక్ యొక్క ఏరియా కనుక్కునేవచ్చు. అట్లా మనకు 100 కావాలంట, ఇంటూ 100 చేస్తే సరిపోతుందండి. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్ లేకుంటే హైట్ ఏం తీసుకుని, హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్లోనే ఉన్నాయి. ఓకే, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు 2πRh. సో 2 × 22/7 × 7 × 35, 7 విల్ బి ద క్యాన్సల్. సో 22 × 22 × 35, ఇట్ విల్ బికమ్ 1540, మీన్స్ 1540 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకు సెంటీమీటర్ స్క్వేర్ అంటే అది ఏరియాలో కాబట్టి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ అట్లా ఒక్క పేపర్, ఓకేనా, ఒక్క షటిల్ కాక్ ఒక ఏరియా కనుక్కున్నామండి, అట్లా 100 కావాలి, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది వాల్యూకి. సో ఏరియా ఆఫ్ థిన్ పేపర్ షీట్ టు మేక్ వన్ సిలిండర్, ఒక్క సిలిండర్ చేయడానికి ఎంత ఏరియా కావాలి మనకి, 1540 లేదంటే 1540 సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్ లైక్ దట్ 100. ఏరియా ఆఫ్ ద థిన్ పేపర్ షీట్ టు రిక్వైర్డ్ టు మేక్ 100 సిలిండర్స్ దట్ ఈక్వల్ టు 1540 సెంటీమీటర్ స్క్వేర్ × 100, ఇట్ విల్ బికమ్ 1,54,000 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, లైక్ దట్ యూ వాంటెడ్. అక్కడ చూడాలండి ఏం కనుక్కోవాలి. సీ ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్. కోన్ ఇచ్చాడు, దాంట్లో వాల్యూ కనుక్కోమంటాడు. వాట్ ఇస్ ద కోన్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్? 1/3πr²h. అంటే ఆర్ వాల్యూ కావాలి, హెచ్ వాల్యూ కావాలి, ఇక్కడ ఎల్ ఏం అవసరం లేదు. సో సి విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్, హైట్ కూడా 7 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, నో ప్రాబ్లం, ఇంకా డైరెక్ట్గా చేసేయచ్చు. సో డయాగ్రామ్, 7 సెంటీమీటర్స్ రేడియస్, హైట్ 6 సెంటీమీటర్స్, ఇక్కడ స్లాంట్ హైట్ అవసరం లేదు ఎందుకంటే వాల్యూమ్నే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో రేడియస్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్, హైట్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ 7 సెంటీమీటర్స్. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3πr²h. సో 1/3 × π మీన్స్ 22/7, ఇంటూ ఆర్ స్క్వేర్ మీన్స్ 6 × 6 × 7. సో 7 బిలో ద క్యాన్సల్. సో అండ్ 6 స్క్వేర్ అంటే 36 అలానే రాశారు, మీరు 6 × 6 అని రాసుకోండి, నో ప్రాబ్లం. సో 3 × 1 = 3 12. సో 22 × 12 విల్ కమ్, వాట్ ఇస్ ద వాల్యూ, 264 సెంటీమీటర్ క్యూబ్. అక్కడ వాల్యూమ్ కదా మనం కనుక్కుండేది, అండ్ క్యూబ్స్లలో ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 264 సెంటీమీటర్ క్యూబ్ అండి, లైక్ దట్ యూ వాంట్ టు డూ. సీ ద నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. ఓకేనా, అటు అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ని ఈజ్ ఈక్వల్ అంటే ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. ఆ టూ వాల్యూస్ని సారీ ఫైండ్ అవుట్ చేయాలి, సిలిండర్ని కోన్ని. దాంట్లో సిఎస్ఏని
ఈక్వలైజేషన్ చేయాలి. సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్, సిఎస్ఏ ఆఫ్ ద కోన్, దే ఓన్లీ గివెన్ ఫర్ యూ. ఓకేనా? సి, ఇఫ్ ద రేడియస్ బీ ద సేమ్, అంటే సిలిండర్కి కోన్కి సేమ్ రేడియస్ అంట. ఇఫ్ ద రేడియస్ బీ ద సేమ్, నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ అండ్ స్టాండ్ హైట్ ఆఫ్ ద కోన్. అంటే హెచ్ వాల్యూ కనుక్కోమంటాడు సిలిండర్లో, నెక్స్ట్ ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు కోన్లో. వాట్ ఇస్ ద ఎల్? స్లాండ్ హైట్. సో సీ ద ఆన్సర్ ఏమొచ్చండి. మీరు ఎలా ఇక్కడ ఉన్న విధంగా, సి, లెట్ ఆర్ బీ ద కామన్ రేడియస్ ఆఫ్ ద కోన్ అండ్ సిలిండర్. అంటే ఆర్ అనేది కోన్కి సిలిండర్కి సేమ్ అని చెప్తున్నా, లేదంటే మీ ఇష్టం. రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, సిలిండర్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్, సారీ, రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, అలా అయినా రాసుకోవచ్చు. ఓకేనా? ఆ టూ వాల్యూ అంటే టూ లైన్స్ రాసే బదులు ఒకేలా అయినా రాయొచ్చు. లెట్ ఆర్ బి ద కామన్ రేడియస్ ఆఫ్ కోన్ అండ్ సిలిండర్. ఓకేనా? నెక్స్ట్ సి, వాట్ ఇస్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్? టూ పై ఆర్ హెచ్. వాట్ ఇస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్? పై ఆర్ ఎల్. ఓకేనా? అక్కడ ఉన్న హెచ్ వాల్యూ, ఇక్కడ ఉన్న ఎల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వలైజేషన్ ది ఓన్లీ గివెన్, షో మీద ఈక్వలైజేషన్, ఈక్వలైజేషన్ చేయమని వారు చెప్తానండి. సో ఎల్ అక్కడ ఏమి చేయండి క్వశ్చన్లో, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్, అంటే సిలిండర్నే ఫస్ట్ రాయాలండి. ఓకేనా? క్వశ్చన్లో ఎలా వస్తే అలాగే రాయాలి. ఈజ్ ఈక్వల్ టు ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్, అందుకని అలాగే రాశాను. సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఏ ఆఫ్ ద కోన్. అంటే సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ టూ పై ఆర్ హెచ్, దట్ ఈక్వల్ టు పై ఆర్ ఎల్, కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద కోన్. సో పై పై విల్ బి ద క్యాన్సల్, రేడియస్ కూడా సేమ్ కదా, సో ఆర్ ఆర్ విల్ బి ద క్యాన్సల్. ఏ మిగిలిందండి? ఎల్హెచ్ఎస్ సైడ్ టూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఓకేనా? టూ హెచ్ ఈక్వల్ టు ఎల్. సిహియర్ అక్కడ ఎల్కి పక్కన ఏం లేకపోతే ఏముంటుందండి? వన్ ఉంటుంది కదా. ఎల్ ఎల్ అంటే సెకండ్ లైన్ చూడండి, ఇక్కడ ఏం లేకపోతే ఇంటూ వన్ ఉంటుంది అంతే కదా. ఎల్ ఇంటూ వన్ జార్ ఏమవుతుంది? మళ్ళీ వన్నే ఎల్లే కదా అయ్యేది. సో ఆ ఎల్ని, ఈ సెకండ్ లైన్ ఎల్ని ఆర్హెచ్ఎస్ సైడ్ ఉంది. బై కమింగ్ టు ఎల్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ డివిజన్. సో హెచ్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఇట్లే ఉంటుంది కదా ఈ సైడ్ వన్, అలాగే ఉంటుంది. సో టూని, ఇక్కడ ఉన్న టూని ఈ సైడ్ తీసుకొని వచ్చాను ఆర్హెచ్ఎస్ సైడ్, ఇట్ విల్ బికమ్ డివిజన్. చూడండి లైక్ దట్, కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకేనా? మళ్ళీ చెప్తా, సెకండ్ లైన్, సెకండ్ లైన్ అర్థమైంది. టూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, ఎల్ అనేది స్లాండ్ హైట్ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వచ్చాను, డివిజన్ అయిపోతుంది. టూ హెచ్ బై ఎల్ అనుకుందాం, దట్ ఈక్వల్ టు వన్, నాకు టూ కూడా అవసరం లేదు. సో ఎల్ హెచ్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ. సో వాట్ ఇస్ ద హెచ్ వాల్యూ? న్యూమరేటర్కి న్యూమరేటర్కి ఈక్వల్, డినామినేటర్కి డినామినేటర్ ఈక్వల్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు టూ. అక్కడ క్వశ్చన్లో చూడండి ఏ విధంగా అడిగాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. హైట్ ఆఫ్ ద సిలిండర్ని ఫస్ట్ రాయాలా, నెక్స్ట్ స్లాండ్ హైట్ అండ్ స్లాండ్ హైట్ రేషియోలో చూపించాలి. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఫస్ట్, హైట్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఇది హెచ్ఏ కదా, దేర్ ఫోర్, లేకుంటే ఫుల్ ఫామ్లో అయినా రాసుకోవచ్చు హైట్ ఆఫ్ ద సిలిండర్ అని. ఈజ్ టు స్లాండ్ హైట్ దట్ ఈక్వల్ టు హెచ్ అంటే ఎంత ఉంది వాల్యూ, వన్. ఈజ్ టు ఎల్ అంటే వాల్యూ ఎంత ఉంది, టూ. లైక్ దట్ యూ వాంట్ షో. మీరు కానీ టూ ఈజ్ టు వన్ అని చూస్తే కానీ చూపిస్తే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది, వన్ మార్క్ మిస్ అయిపోతారు. లాస్ట్ వాల్యూ కూడా అంతా కరెక్ట్ రాసి లాస్ట్లో ఆ రేషియో సరిగ్గా చూపించకపోయినా రాంగ్, వన్ మార్క్ తీసేశారండి, మినిమం హాఫ్ మార్క్ అని వెళ్ళిపోతుంది. సీ ద ఫిఫ్త్ వన్, ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాంటెడ్ టు మ్యానుఫ్యాక్చర్, అంటే డాక్రా మెంబర్స్ అని, వాంటెడ్ టు మ్యానుఫ్యాక్చర్ జోకర్ క్యాప్స్. ఆ జోకర్ క్యాప్ అంటే ఎలా ఉంటుందండి? ఆల్రెడీ మీకు చెప్పాను, జోకర్ క్యాప్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోనే కదా, ఎందుకంటే బాటమ్ డౌన్లో మనకి ఏముండదండి. ఓకేనా? క్యాప్ పెట్టలేము, క్యాప్ పెట్టే కన్నా మనకి దానికి మనం హెడ్కి తగిలించుకోలేము కదా, అందుకు జోకర్ క్యాప్కి సిఎస్ఏ అనేది తీసుకోవాలి. అక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడండి? సీ ద సెకండ్ లైన్ ఆఫ్ 3 సెంటీమీటర్స్ రేడియస్ అండ్ 4 సెంటీమీటర్స్ హైట్. ఇఫ్ వేరియబుల్ వేరియబుల్ నాట్ ఇఫ్ ద అవైలబుల్ కలర్ పేపర్ షీట్ ఈజ్ 1000 సెంటీమీటర్స్ స్క్వేర్. ఓకేనా? మన దగ్గర ఒక షీట్ ఉందండి, ఎంతుందండి మన దగ్గర ఒక పేపర్, ఆ పేపర్ ఎంత ఉందంటే 1000 సెంటీమీటర్స్ స్క్వేర్ ఉందంట. హౌ మెనీ క్యాప్స్ క్యాన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ద పేపర్ షీట్? ఓకేనా? ఎన్ని జోకర్ క్యాప్స్ని తయారు చేయొచ్చు అని అడుగుతాడు. ఓకేనా? ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్.
అన్ని క్వశ్చన్స్ కార్డ్కి. సీ హియర్, ఒకసారి అర్థం చేసుకోండి ప్రాబ్లమ్. మనం జోకర్ క్యాట్ని తయారు చేయాలండి, ఎన్నింటన్నీ చేయడానికి లేదు. మనకు ఒక పేపర్ ఇచ్చేసినాడు, లాంగ్ పేపర్, ఒక పెద్ద పేపర్, ఎంత 1000 సెంటీమీటర్ స్క్వేర్లో. ఆ పేపర్ నుంచి ఎన్ని తయారు చేయగలవు అని అడుగుతాడు. ఆ పేపర్ యూజ్ చేసే తయారు చేయాలి, వేరే పేపర్ యూజ్ చేసి కాదు, వాడు ఇచ్చిన పేపర్తోనే తయారు చేయాలి. ఓకేనా? మీకు ఇది కొంచెం డిఫరెంట్గా చెప్తాను, అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ద పేపర్. ఓకేనా? ఈ పేపర్ ఉందండి మన దగ్గర. ఓకేనా? ఇది లెంత్, బ్రెడ్త్. దీని యొక్క ఏరియా ఎంత ఉందంటే 1000 సెంటీమీటర్ స్క్వేర్ ఉందనుకుందాం. ఈ పేపర్ ఇచ్చినాడు. నేను సపరేట్గా ఏం కనుక్కోవాలి? నేను ఎన్ని కోన్స్ని తయారు చేయాలి కదా. ఓకేనా? నేను ఏం చేయాలి? కోన్స్ని తయారు చేయాలి. ఏది? జోకర్ క్యాప్స్గా తయారు చేయాలి, జోకర్ క్యాప్స్ని. ఇక్కడ నేను ఏ ఫామ్లో అప్లై చేయాలి? డౌన్ బాటమ్, టాప్ ఉంటుంది కదా, బాటమ్ ఉండదు కాబట్టి. సో సిఎస్ఏ, సిఎస్ఏ అయితే కోన్ ఏమవుతుందండి? పైఆర్ఎల్, అంటే ఆర్ వాల్యూ తెలియాలి, హెచ్ వాల్యూ తెలియాలి, ఎల్ వాల్యూ తెలియాలి. ఓకేనా? ఫైండ్ అవుట్ చేస్తా. ఈ ఆన్సర్ ఎంత వచ్చిందంటే, ఈ కోన్ యొక్క వాల్యూ, ఒక కోన్ యొక్క వాల్యూ 100 అనుకుందాం. ఎంత వచ్చింది నాకు? 100 వచ్చింది. ఓకేనా? ఒక కోన్ వాల్యూ ఎంత వచ్చిందండి? ఏరియా, ఒక కోన్ యొక్క ఏరియా ఎంత వచ్చిందంటే 100 సెంటీమీటర్ స్క్వేర్. నా దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయండి? నా దగ్గర ఎంత పేపర్ ఉంది? 1000 సెంటీమీటర్స్ ఉంది. సో 1000 సెంటీమీటర్స్ ఉంది నా దగ్గర. 1000 సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై 100 సెంటీమీటర్స్ స్క్వేర్, ఒక క్యాప్, ఒక క్యాప్ యొక్క ఏరియా ఇది. ఇది మొత్తం టోటల్ నా దగ్గర ఉన్న పేపర్. సో 2 0s 2 0s, వాట్ ద వాల్యూ? 10 వచ్చింది. అంటే ఈ పేపర్లో నేను ఎన్ని జోకర్ క్యాప్స్ని తయారు చేయొచ్చండి? 10 జోకర్ క్యాప్స్ తయారు చేయొచ్చు. ఓకేనా? నా వాల్యూ ప్రకారం, నాకు పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పట్లేదు, నేను అనుకుంటున్నా నాకు వచ్చింది ఒక జోకర్ క్యాప్ యొక్క వాల్యూ 100 కాబట్టి. ఓకేనా? నా దగ్గర ఉన్న పేపర్ 1000 కాబట్టి, బై డూయింగ్ ద క్యాన్సిలేషన్ 10 క్యాప్స్ని తయారు చేయగలను. ఒకవేళ ఇలా ఉందింటే, ఇలా వస్తామనుకో, నా దగ్గర ఉండే, నా దగ్గర ఉన్న ఏరియా ఎంత అండి? 1000. టోటల్గా నా దగ్గర ఉన్న పేపర్ ఎంత అంటే 1000 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? ఒక జోకర్ క్యాప్ యొక్క వాల్యూ నాకు ఒక 11 వచ్చింది అనుకో, 11 సెంటీమీటర్ స్క్వేర్. సో సెంటీమీటర్స్ క్యాన్సిల్, సో 11తో క్యాన్సిలేషన్ చేసే వెళ్తూ పోతుంది. 2 నెంబర్స్ తీసుకుంటే 11 9s are 99, అంటే 1 మిగిలి ఉంటుంది, 10 ఉంటుంది. వీ కెన్ డూ, వీ కాంట్. సో పాయింట్ పెట్టుకోవచ్చు. అప్పుడేమవుతుంది? మళ్ళీ 100 అయిపోతుంది, మళ్ళీ 11 9s. అంటే ఆన్సర్ ఎంత వచ్చిందండి? ఎనీ జోకర్ క్యాప్స్ తయారు చేయొచ్చు నేను 9.9. ఎక్కడన్నా 9.9 క్యాప్స్ తయారు చేయగలరా మీరు? చేయలేం. అంటే 9 జోకర్ క్యాప్స్ తయారు చేసి ఇంకొంచెం 9 సెంటీమీటర్స్ లేకుంటే ఎంతో కొంత పేపర్ మిగిలిపోయిందని దాని మీని. ఓకేనా? అప్పుడు జోకర్ క్యాప్స్ ఎన్ని తయారు చేయగలమని? 9 అని. ఓకేనా? 9.2 10.2 100.2 అని వస్తే అక్కడ ఎన్ని క్యాప్స్ తయారు చేయగలమంటే 100 అని. ఓకేనా? ఇక్కడ ఎన్ని అంటే 9 అని. అట్లా చేయాలండి ప్రాబ్లం. ఒకసారి చూద్దాం. సి ద గివెన్ ఫర్ యూ రేడియస్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్ ఇచ్చేసాడండి. ఎంత? 3 సెంటీమీటర్స్. హైట్ ఎంత ఇచ్చాడు? 4 సెంటీమీటర్స్. యూ వాంట్ ఫైండ్ అవుట్ స్లాంట్ హైట్, ఎందుకంటే ఐఎమ్ యూజింగ్ హియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాతో కోన్ కాబట్టి ఎల్ కనుక్కోవాలి కంపల్సరీ. సో యూ నో ఫార్ములా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో 3 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 16 ప్లస్ 9, ఇట్ విల్ బికమ్ 25. రూట్ ఆఫ్ 29 ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. దట్ ఈస్ ద ఎల్. సో రేడియస్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ 3 సెంటీమీటర్స్, హైట్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్, స్లాంట్ హైట్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. అర్థమైంది కదండి? 3 వాల్యూస్ వచ్చేసినాయి. ఇంకా ఫార్ములాలో అప్లై చేద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ సి ప్రతి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా, కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ఎల్, ఆల్రెడీ ఉన్నాం. దట్ ఈక్వల్ టు పై మీన్స్ 22/7 ఇంటూ ఆర్ మీన్స్ 3 ఇంటూ, అక్కడ 3 కూడా సెంటీమీటర్స్ రాసుకోవాలి, 5 రాసుకుంటే. ఒకవేళ రాసుకోకుండా నో రాలి, ఏం రాసుకోవద్దండి. ఓకే, నా ఆన్సర్లో రాసే చాలు. సో 3 × 5 ఎల్ మీన్స్. సో ఎనీ క్యాన్సిలేషన్? నో క్యాన్సిలేషన్. సో ఇట్ విల్ బికమ్ 3 7 330/7 సెంటీమీటర్ స్క్వేర్. మీరు క్యాన్సిలేషన్ కాబట్టి క్యాన్సిలేషన్ చేసుకోండి, క్యాన్సిలేషన్ వద్దనుకుంటే నో ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడ మనం ఏం కనుక్కోవాలండి? నెంబర్ ఆఫ్ జోకర్ క్యాప్సే కదా.
నెంబర్ ఆఫ్ జోకర్ క్యాప్స్ కనుక్కోవాలి, ఎన్ని జోకర్ క్యాప్స్ తయారు చేయగలం ఆ పేపర్తో. సో నెంబర్ ఆఫ్ జోకర్ క్యాప్స్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద గివెన్ షీట్, ఎంత ఇచ్చాడు మనకు గివెన్ షీట్ అది డివైడెడ్ బై ఒక ఒక క్యాప్ గురించే కదా. సో దట్ ఈస్ ద ఫార్ములా, ఏరియా ఆఫ్ ద గివెన్ షీట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ఈచ్ క్యాప్. ఒక క్యాప్ యొక్క ఏరియా ఎంత వచ్చిందండి మనకు, ఒక క్యాప్ యొక్క ఏరియా ఎంత వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా మనకు ప్రీవియస్గా 330/7. సో లైక్ దట్ ఏరియా ఆఫ్ ద గివెన్ షీట్, ఏరియా ఆఫ్ ద గివెన్ షీట్ ఎంత వచ్చిందండి వాల్యూ మనకి, ఇలా ఆల్రెడీ ఇచ్చేసాడు క్వశ్చన్లోనే 1000 cm². ఇప్పుడు ఏరియా డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ఈచ్ క్యాప్, ఈచ్ క్యాప్ ఎంత వచ్చిందండి ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. సో 330/7 cm², cm² క్యాన్సిల్. సో బై కమింగ్ టు న్యూమరేటర్ 330/7 రెసిప్రోకల్, సో 1000 × 7/330 00 విల్ బి ద క్యాన్సిల్. సో 700/33 విల్ డూ క్యాన్సిల్ మీన్స్ 21.2 విల్ కమ్. 21.2 అంటే ఎన్ని జోకర్ క్యాప్స్ తయారు చేయగలం, 21 అనే కదా, 21 ఇంకొంచెం పేపర్ అక్కడ మిగిలిపోయిందని, ఓకేనా, సమ్ పేపర్ విల్ బి లెఫ్ట్. సో హౌ మెనీ జోకర్ క్యాప్స్, 21, లైక్ దట్ నెంబర్ ఆఫ్ జోకర్ క్యాప్స్ ఇస్ ఈక్వల్ టు 21, లైక్ దట్ యూ వాంట్ టు డూ, ఓకేనా. 21.2 అంటే 21.2నే రాయకూడదండి, ఓకేనా, అండర్స్టూడ్. సపరేట్గా మనకు పేపర్ షీట్ ఇస్తాడు, ఆ పేపర్ షీట్ నుంచి మనకు ఎన్ని క్యాప్స్ తయారు చేయగలం అంటే ఒక క్యాప్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి డివిజన్ చేస్తే కానీ సరిపోతుంది, ఎన్ని క్యాప్స్ చేయొచ్చు. సీ ద నెక్స్ట్ వన్, 6th. ఏ సిలిండర్ అండ్ కోన్ హ్యాస్ బేస్ ఆఫ్ ఈక్వల్ రేడియస్, ఓకేనా. ఒక సిలిండర్కి ఒక కోన్కి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు సిలిండరే కదా, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు కోన్. ఒక సిలిండర్కి ఒక కోన్కి ఈక్వల్గా ఉందంట రేడియస్, రేడియస్ అన్న ఒకటే, అండ్ ఆర్ ద ఈక్వల్ హైట్, హైట్ కూడా సేమ్ అంట, ఓకేనా, రేడియస్ సేమ్ హైట్ కూడా సేమ్. షో దట్ దేర్ వాల్యూమ్ ఆఫ్ దేర్ రేషియో ఆఫ్ 3:1, షో దట్, ఓకేనా, ఆ రెండింటిని రేషియోలో చూపిస్తే కనుక 3:1 అని చూపించాలంట ఆన్సర్, ఓకేనా. షో దట్ అన్నాడు, 3:1 అని చూపించమంటాడు. ఏం కనుక్కోవాలండి, షో దట్ దేర్ వాల్యూమ్స్, అంటే వాల్యూమ్స్, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, ఫస్ట్ వన్ ఏముంది సిలిండర్ కాబట్టి సిలిండర్నే రాయాలి మీరు, ఫస్ట్ వన్ కోన్ చేస్తే కనుక రాంగ్ అయిపోతుంది ఆన్సర్. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు అండ్ కోన్, అండ్ సెకండ్ వన్ కోనే చేయాలి, ఓకేనా. సి అంత ఒకే లైన్లో కూడా రాయొచ్చు కదా, లెట్ ఆర్ అండ్ హెచ్ బి ద కామన్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ అండ్ కోన్. మీరు లేకపోతే ఇలా రాసుకోవచ్చు అండి, లెట్ ఆర్ బి ద కామన్ రేడియస్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్. నెక్స్ట్ లైన్, నెక్స్ట్ హైట్ బి ద కామన్ ఇన్ సిలిండర్ అండ్ కోన్, ఏ విధంగా రాసినా కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ సి వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు π r² h, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 π r² h. ఇక్కడ ఎల్ కనుక్కోవాల్సిన అవసరం లేదండి, ఓకేనా, ఎందుకంటే ఫార్ములాస్లో లేదు. సో రేషియోస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, రేషియోస్లో ఫస్ట్ సిలిండరే తీసుకున్నాం, ఎందుకంటే క్వశ్చన్లో చూడండి ఈ సిలిండర్ అండ్ కోన్ అని ఇచ్చాడు, ఫస్ట్ సిలిండర్ ఉంది కాబట్టి సిలిండరే తీసుకోవాలి, మీరు కోన్ తీసుకుంటే రాంగ్ అయిపోతుంది. సి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్, రేషియోలో చూపిమన్నాడు. సో π r² h ఈజ్ టు 1/3 π r² h, ππ విల్ బి ద క్యాన్సల్, ఆర్ కూడా సేమ్ కదా, సో r² విల్ బి ద క్యాన్సల్, హెచ్ కూడా హైట్ కూడా సేమ్ అని చెప్పాడు కదా, హెచ్ క్యాన్సల్. సో ఏం మిగులుతుందండి, అక్కడ డైరెక్ట్గా రాశారు ఆన్సర్, మామూలుగా ఏం మిగులుతుందంటే నెక్స్ట్ లైన్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఈ లైన్ కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ లైన్ ఏం రాయొచ్చు అంటే అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏం మిగులుతుందండి, ఏం మిగలదు, 1 ఉంటుంది, ఏం లేకపోతే ఈజ్ టు, ఇక్కడేం మిగిలిందండి 1/3, ఓకేనా. ఈ 3 అనేది 1/3, ఈ 3 అనేది బై గోయింగ్ టు ఆర్హెచ్ఎస్, సారీ 3 అనేది ఎక్కడ ఎక్కడుందనేది, అక్కడ 3 అనేది ఎక్కడుంది, ఏమొచ్చిందండి మనకు 1:1/3, ఓకేనా. 3 అనేది ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉంది డివిజన్లో, బై గోయింగ్ టు ఎల్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ మల్టిప్లికేషన్, సో 1:3 అయిపోతాయి, సో 3:1 అలా అండి. 3 లైన్స్ కారైనా రాసుకోండి, లేదు సార్ మాకు వచ్చి అనుకుంటే కానీ డైరెక్ట్ అయినా 3:1 అంతే కదా, ఏం మిగలేదు కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది, 1:1/3, సో 3:1 అదే కదండి మనం ప్రూవ్ చేయాల్సింది. సో సీ హియర్ క్వశ్చన్లో షో దట్ దియర్ వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1 అని చూపించమని చెప్పాడు, అదే కదా మనం చూపించింది, లైక్ దట్ యు వాంట్ టు డూ. సీ ద నెక్స్ట్ వన్, 7th. ఏ సాలిడ్ ఐరన్ రాడ్ హ్యాజ్ ఎ సిలిండ్రికల్ షేప్, ఒక
పక్కన ఏ సాలిడ్ ఐరన్ రాడ్, మన దగ్గర ఒక ఐరన్ రాడ్ ఉందండి. ఆ రాడ్ అనేది ఏ షేప్లో ఉందంటే సిలిండ్రికల్ షేప్, సిలిండర్ లెవెల్ సిలిండర్ షేప్లో ఉంది ఐరన్ రాడ్. నెక్స్ట్ ఇట్స్ హైట్ ఈజ్ 11 సెంటీమీటర్స్ హైట్ ఇచ్చేసాడు. నెక్స్ట్ బేస్ డయామీటర్ ఇస్ 7 సెంటీమీటర్స్. ఒక సిలిండర్లో కావాల్సింది మనకు సిలిండర్లో ఏమేమి కావాలండి, హైట్ రెడీసే కదా, ఇక్కడ డయామీటర్లో ఇచ్చాడు మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైన్ దేర్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ 50 రాడ్స్. ఏం అనుకోమంటాడు, వాల్యూమ్ అనుకోమంటాడు. ఫైన్ దెన్ ఫైన్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ 50 రాడ్స్. ఫస్ట్ ఒక రాడ్ యొక్క వాల్యూమ్ అనుకుందాం. దానికి ఇంటూ 50 చేస్తే కానీ 50 రాడ్స్ అయిపోతుంది కదా. సో సి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయామీటర్లో ఇచ్చాడు, మనం రేడియస్లో చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, 11 సెంటీమీటర్స్. నెక్స్ట్ బేస్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. యూ వాంట్ టు చేంజ్ రేడియస్, సో బేస్ రేడియస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు d/2. వాట్ ఇస్ ద డి వాల్యూ, 7/2 సెంటీమీటర్స్. మీరు 7/2 అంటే 3.25 అయినా రాసుకోండి, 7/2 అయినా రాసుకోండి. ఎందుకు క్యాన్సిలేషన్, ఫాస్ట్గా వచ్చిన వాళ్ళు చేసుకోండి, లేకుంటే నో ప్రాబ్లం. సి సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు π r² h, దట్ ఈక్వల్ టు పై మీన్స్ 32/7 ఇంటూ ఆర్ మీన్స్ 7/2 ఇంటూ 7/2, టూ టైమ్స్ రాయాలండి అది, 7/2 అనేది, ఇంటూ 11. ఓకేనా, అక్కడ ఏం చేశారు, 7/2 హోల్ స్క్వేర్ అని రాసేశారు. ఓకేనా, అలా రాసిన నో ప్రాబ్లం. సి 22/7 ఇంటూ 7² అంటే ఏమవుతుందండి, 49/4 ఇంటూ 11. నెక్స్ట్ 7 1 జార్ 7 7 జార్ కంప్లీటెడ్. నెక్స్ట్ 2 1 జార్ 2 11, సో డినామినేటర్ 2 అట్లే ఉంది, 2 మిగిలిపోయింది ఇంకా. సో 11 ఇంటూ 7 ఇంటూ 11, ఇట్ విల్ బికమ్ 847/2 cm³. ఓకేనా, 847/2 cm³. ఓకేనా, మీరు పాయింట్స్లో అయినా కనుక్కోండి నో ప్రాబ్లం, లేకపోతే అలానే పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా 50 ఉంది కదా, ఒక్క రాడ్ యొక్క వాల్యూ అంటే ఏరియా, ఆ వాల్యూమ్ ఎంత వచ్చింది, ఒక రాడ్కి 423.5, అది పాయింట్స్లో అయినా కనుక్కోవచ్చు మీ ఇష్టం, అలా అయినా పెట్టుకునే నో ప్రాబ్లం. 423.5 cm³లో వచ్చింది. సి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ షేప్ ఐరన్ రాడ్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ ద వాల్యూ, యూ వాంట్ ఫైండ్ అవుట్ 50 కదా. సో వాల్యూమ్ ఆఫ్ 50 రాడ్స్ ఈజ్ ఈక్వల్ టు 423.5 × 50 cm³, దట్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2 మల్టిప్లై చేస్తే 21,175 cm³. ఎంత ఏరియా కావాలంటే, ఎంత వాల్యూమ్ కావాలంటే 50 రాడ్స్కి మనకి అంత ఏరియా కావాలంటే 21,175 cm³స్ అయితే కనుక మనకు 50 రాడ్స్ని తయారు చేయొచ్చు అని దాన్ని. సీ ద నెక్స్ట్ వన్, సీ ద 8th వన్, ఎ హీప్ ఆఫ్ రైస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కోన్. ఓకేనా, ఎ హీప్ ఆఫ్ రైస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ కోన్ అంటే దాని మీనింగ్ అంటే, ఎ హీప్ ఆఫ్ రైస్ అంటే కదా, మనం రైస్ ఏదైనా పండించేసి పండిన తర్వాత అది ఆరబెట్టాలి కదండి. ఆరబెట్టాలంటే ఇప్పుడంటే మిషన్స్ వచ్చినాయి, ఒక 10 ఇయర్స్ బిలో అలా ఏం చేసేవాళ్ళం అంటే ఆ రైస్ని అంతా ఎత్తుకొని పోయి రోడ్డు మీద కానీ బండల మీద కానీ వేసేస్తాం ఆరడానికి, తడితడిగా ఉంటాయి కాబట్టి. అది ఎలా ఉంటుందంటే ఆ కుప్ప కోన్ లాగా ఉంటుంది. ఓకేనా, ఆ కుప్పని ఎలా వేస్తామంటే, రైస్ కుప్పని, ఆ వరి కుప్పని ఎలా వేస్తామంటే కోన్ షేప్లో వేస్తాం. ఓకేనా, అక్కడ అడిగింది అది. ఏ హీప్ ఆఫ్ రైస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్, అర్థమైంది కదండి. నెక్స్ట్ ఆఫ్ డయామీటర్ 12 మీటర్స్ డయామీటర్ ఇచ్చేసాడు. నెక్స్ట్ హైట్ ఆల్సో గివెన్ 8 మీటర్స్. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్, కనుక్కోవచ్చు కదా వాల్యూమ్ అంటే, వాల్యూమ్ అంటే ఆరు హెచ్ కావాలి, ఆ డయామీటర్ని ఆరు అంటే 6 అయిపోతుంది. ఓకేనా, ఆరు ఉంది హెచ్ ఉంది, మనం ఈజీగా వాల్యూమ్ అనుకోవచ్చు, అయిపోయింది కంప్లీట్ చేసేయచ్చు ఒక క్వశ్చన్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చిన చూడండి. నెక్స్ట్ హౌ మచ్ క్యాన్వాస్ క్లాత్ ఈజ్ రిక్వైర్డ్ టు కవర్ ద హీప్, సెకండ్ క్వశ్చన్ కొంచెం చూడండి. ఫైండ్ ఇట్స్, సెకండ్ లైన్ చూడండి, ఫైండ్ ఇట్స్ వాల్యూమ్, అదంటే ఫైండ్ అవుట్ చేస్తారు వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ కోన్ వచ్చేసి π r² h, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మచ్ క్యాన్వాస్ క్లాత్ ఈజ్ రిక్వైర్డ్ టు కవర్ ద హీప్ అంటే, ఆ కుప్పని కప్పడానికి ఎంత క్లాత్ కావాలి అని అడుగుతాడు. ఓకేనా, నైట్ టైం అయిపోయింది అనుకుందాం, నైట్ టైం అయిపోయింది, ఇంకా ఆ కుప్పలో దగ్గర మనం ఉన్నాం, వర్షం పడుతుంది, డౌట్ వస్తుంది, అందుకంటే కుప్పకి క్లాత్ కప్పాలి కదా.
క్లాత్ కప్పాలంటే మనం కంపల్సరీ అక్కడ ఏం చేయాలండి, ఏదో ఒక కవర్ ఏదో ఒకటి తెచ్చి కప్పేస్తాం. కప్పేసినప్పుడు బాటమ్, బాటంలో ఏమైనా చేస్తామండి, బాటం రాయి మీద కాబట్టి ఆ వాటర్ పన్నా కూడా రాయి మీద అవన్నీ వచ్చేస్తాయన్నమాట. ఓకేనా, రోడ్డు మీద అయినా కూడా నో ప్రాబ్లం, కవర్ చుట్టుపక్క కప్పింటాం కాబట్టి డౌన్ సైడ్కి వెళ్ళవు. సో బాటమ్ సైడ్ మనం కవర్ వేయట్లేదు కింది పక్క, అందుకని ఇక్కడ ఏ ఫామ్లో అప్లై చేయాలి, సిఎస్ఏ. ఓకేనా, బాటమ్ సైడ్ కవర్ అప్లై చేయడం లేదు కాబట్టి ఓన్లీ చుట్టూ మాత్రమే దానికి కప్పేసి వెళ్ళిపోతాం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ అప్లై చేయాలి, అది దాని మీనింగ్. ఓకేనా, హౌ మచ్ క్యాన్వాస్ క్లాత్ ఈజ్ రిక్వైర్డ్ టు కవర్ ద హీప్ అంటే కనుక ఇక్కడ చూడండి, యూజ్ పై ఈజ్ ఈక్వల్ 3.14, పై అంటే కనుక 22/7 కాకుండా 3.14 యూజ్ చేయమని చెప్తాండి. ఫస్ట్ సి వాల్యూ కనుక్కుందాం, మళ్ళీ సిఎస్ఏ అర్థమైంది కదండి క్వశ్చన్. సి హైట్ ఆఫ్ ఎ కోన్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, డయామీటర్ ఇచ్చేసాడు ఆఫ్ ఎ కోన్ ఇక్కడ 12 సెంటీమీటర్స్, డయామీటర్ నుంచి రేడియస్, రేడియస్ ఆఫ్ ఎ కోన్ ఈక్వల్ టు d/2, దట్ ఈక్వల్ టు 12/2, దట్ ఈక్వల్ 6 మీటర్స్, సారీ 2 మీటర్స్లో ఇచ్చాడు, కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి మనకి ఎల్ అవసరంలే, సెకండ్ క్వశ్చన్కి మాత్రం మనకి ఎల్ కావాలి. ఓకేనా, ఫస్ట్లోనే కనుక్కునే నో ప్రాబ్లం, మళ్ళీ కనుక్కునే కూడా నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ చేస్తారు వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, 1/3 ఇంటూ వాటి ద పై వాల్యూ 3.14 ఇంటూ వాటి ద ఆర్ 6 ఇంటూ 6, లేకుంటే 6 స్క్వేర్, లేకుంటే 36 డైరెక్ట్గా రాసుకోవచ్చు నో ప్రాబ్లం. ఇంటూ వాటి ద హెచ్ వాల్యూ 8, డూ ద క్యాన్సిలేషన్, 3 1 జార్ 3 12. సో 3.14 ఇంటూ 12 8 96, ఆ 2 మల్టిప్లై చేశారు, మళ్ళీ నెక్స్ట్ ఈ 2 మల్టిప్లై చేశారు. సో 301.44 మీటర్ క్యూబ్ వాల్యూమ్ కాబట్టి మీటర్ క్యూబ్, కంప్లీట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, క్యాన్వాస్ క్లాత్ ఇది రిక్వైర్డ్ ఫర్ ద హీప్ ఆఫ్ ద రైస్, దానికి గుడ్డ ఎంత కప్పని చెప్పాలి, అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. అంటే మనకు ఆర్ ఎల్ కావాలి ఇక్కడ ఫార్ములాలో, ఫార్ములా గుర్తు తీసుకోండి, పై ఆర్ ఎల్, ఎల్ కావాలి ఫస్ట్. ఎల్ ఫైండ్ అవుట్ చేయండి, ఎల్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, వాట్ ఇస్ ద హెచ్ 8, వాట్ ఇస్ ద ఆర్ 6, 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్, దట్ ఈక్వల్ 64 ప్లస్ 36, ఇట్ విల్ బికమ్ 100, 100 మీన్స్ 10. సో 10 మీటర్స్, ఎల్ ఇస్ ఈక్వల్ 10 మీటర్స్. ఇంకా ఫార్ములాలో అప్లై చేయండి, ఏరియా ఆఫ్ కాన్వాస్ క్లాత్ రిక్వైర్డ్ టు కవర్ ద హీప్ వచ్చేసి ఏదైనా ఫార్ములాకి ఈక్వల్, అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్, దట్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు పై ఆర్ఎల్. సో పై మీన్స్ 3.14 ఇంటూ ఆర్ మీన్స్ 6 ఇంటూ ఎల్, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా 10. సో ఇట్ విల్ బికమ్ 188.40, రాసినా ఒకటే 4 అని రాసినా కూడా కరెక్ట్ కదా, 188.4 మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ ఎందుకు రాసామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పవర్ 2 ఉంటుంది. ఓకేనా, వాల్యూమ్కి అయితే కనుక పవర్ 3, లైక్ దట్ యు వాంట్ టు డూ. సీ ద నెక్స్ట్ వన్, 9th వన్, లాస్ట్ క్వశ్చన్. ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఈజ్ 4070 సెంటీమీటర్ స్క్వేర్. ఆల్రెడీ కర్వ్డ్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ సిఎస్ఏ ఆఫ్ ఎ కోన్ వచ్చేసి వాల్యూ ఇచ్చేసాడండి. ఓకేనా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఈజ్ 4070 సెంటీమీటర్ స్క్వేర్ వాల్యూ ఇచ్చేసాడు. నెక్స్ట్ డయామీటర్ ఇచ్చేసాడు, ఇట్స్ డయామీటర్ ఇస్ 70 సెంటీమీటర్స్. ఓకే, యూ వాంట్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద స్లాంట్ హైట్. ఓకేనా, ఇది ఈజీగా చేయొచ్చు. సో డయామీటర్ ఈక్వల్ టు 70 సెంటీమీటర్స్, డయామీటర్ 70 అయితే కదా రేడియస్ ఏమవుతుందంటే హాఫ్, దట్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్. నెక్స్ట్ ది ఓన్లీ గివెన్ ఏమని ఇచ్చాడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఇస్ ఈక్వల్ టు సిఎస్ఏ ఆఫ్ ద కోన్ ఇస్ ఈక్వల్ టు 4070 సెంటీమీటర్ స్క్వేర్, ది ఓన్లీ గివెన్. సో సిఎస్ఎఫ్ కోన్ అంటే ఫార్ములా తెలుసు, పై ఆర్ఎల్ అప్లై చేసాం, దట్ ఈక్వల్ టు 4070 సెంటీమీటర్ స్క్వేర్. పై మీన్స్ 22/7 ఇంటూ ఆర్ మీన్స్ 35 ఇంటూ ఎల్, ఎల్ ఐ డోంట్ నో, ఎల్ఏ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో నాకు ఎల్ కావాలి కాబట్టి ఆ ప్రీవియస్గా ఉన్న 22/7 ఆ 5 అవసరం లేదు, అవన్నీ ఆ వాల్యూస్ అంతా ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించేసేయండి, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. సో 7175, సో 22 ఇంటూ 5, ఇట్ విల్ బికమ్ 110. ఓకేనా, ఇట్ విల్ బికమ్ 110. ఆ 110 అనేది బై కమింగ్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ డివిజన్. ఇక్కడ రాలేదండి, డైరెక్ట్గా రాశారు, ఇక్కడ 110 ఉంది కదా. ఓకేనా, ఈ లైన్ వరకు ఓకే. 110 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, ఈజ్ ఈక్వల్ టు 4070 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎల్ కావాలి కదా నాకు, ఇక్కడ 110 అనేది ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంది, బై కమింగ్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ విల్ కమ్ ఏమవుతుందండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4070 cm² / 110
అది ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంది. బై కమింగ్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ డివిజన్ మీటర్స్ సెంటీమీటర్స్. ఒక సెంటీమీటర్ ఒక సెంటీమీటర్ క్యాన్సల్, 0 0 విల్ బి క్యాన్సల్. సో 11 3s 11 7s. సో ఇట్ విల్ బికమ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 37. లేదంటే డైరెక్ట్గా క్యాన్సల్ చేసుకోండి, మేము చేయగలం సార్ అనుకుంటే. స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 37 సెంటీమీటర్స్ స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ అని లైక్ దట్ యూ వాంట్ టు డూ. చాలా ఈజీగా ఉంటాయండి, ఫార్ములాస్ రావాలి, క్యాలిక్యులేషన్స్ రావాలి. క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఎల్సిఎమ్స్ అవసే ఈ చాప్టర్ ఈజీగా చేసేయచ్చు. సీ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్, సీ హియర్ సెకండ్ ఎక్సర్సైజ్. చూసే ముందు ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమి చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ సాలిడ్, ఒక సాలిడ్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్లో కాంబినేషన్స్ ఉంటాయి. అక్కడ చూడండి ఐస్ క్రీమ్ సింబల్ ఇచ్చాడు, ఐస్ క్రీమ్ కోన్, ఓకేనా? కోన్ ఉంది కింద, పైన ఐస్ క్రీమ్ పెట్టించాడు, ఓకేనా? అక్కడ టూ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, సాలిడ్ డయాగ్రామ్స్ అంటే దాంట్లో కోన్ ఉంది, ఆ ఐస్ క్రీమ్ ఉండే షేప్ ఎలా ఉంది, హెమిస్పియర్. అండర్స్టూడ్? చూడండి అక్కడ నేను రౌండ్ అప్ చేశాను ఎల్లోలో. ఐస్ క్రీమ్ ఏమేమి ఉండే దాంట్లో, కోన్ అండ్ హెమిస్పియర్ ఉంది దాంట్లో. అర్థమైందా అండి? నెక్స్ట్ నెక్స్ట్ ఏమి చూడండి, ట్రక్ ఇచ్చారు చూడండి లారీని. ఆ ట్రక్కు బ్యాక్ సైడ్ ఒక సిలిండర్ షేప్లో ఉంది, ఓకేనా? సిలిండ్రికల్ షేప్లో ఉంది, ఆయిల్ ట్యాంకు ఏదో ఒక ఆయిల్ ట్యాంక్ అనుకుందాం దాన్ని. సీ ద నెక్స్ట్ వన్, ఆరెంజ్లో టిక్ పెట్టాను చూడండి, ఆయిల్ ట్యాంక్ అంట. కానీ ఆయిల్ ట్యాంక్ అనేది దానికి క్యాప్స్ ఉండయి, ముందర పక్క టాప్ బాటమ్, ఓకేనా? ఆయిల్ ట్యాంక్కి. సో సిలిండర్ ఉంటుంది మిడిల్లో, మిడిల్లో సిలిండర్ సిలిండ్రికల్ షేప్లో ఉంది. సైడ్స్ మాత్రం దాన్ని హెమిస్పియర్ హెమిస్పియర్ అంటే ఒక సిలిండరు టూ హెమిస్పియర్స్ ఉన్నాయి ఆ డయాగ్రామ్లో. అర్థమైందండి? ఓకేనా? కాంబినేషన్లో ఉంటుంది మొత్తం, టూ డయాగ్రామ్స్ త్రీ డయాగ్రామ్స్ అట్లా, ఓకేనా? నెక్స్ట్ చూడండి, కింద కింద ఇచ్చాడండి, దాన్ని మెడికల్ క్యాప్సిల్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? మెడికల్ క్యాప్సిల్. డయాగ్రామ్ చూడండి, మెడికల్ క్యాప్సిల్. ఆ మెడికల్ క్యాప్సిల్ అనేదాన్ని సపరేట్ చేశాడు. ట్యాబ్లెట్ చూసి ఉంటాం కదా, ఆ ట్యాబ్లెట్ని మిడిల్లో సిలిండ్రికల్ షేప్లో ఉంది, ఎడ్జెస్లో ఫస్ట్లో హెమిస్పియరే, లాస్ట్లో కూడా హెమిస్పియరే. అంటే ఆయిల్ ట్యాంకర్ అయినా సరే, ట్యాబ్లెట్ మెడికల్ క్యాప్సిల్ అయినా సరే, రెండు సేమ్ డయాగ్రామ్సే, సిలిండరు రెండు హెమిస్పియర్లు ఉంటాయి. అర్థమైనా? సీ ద లాస్ట్ లైన్, లాస్ట్లో ఒక ఆరెంజ్తో చూసాను చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ న్యూ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు కరుడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వన్ హెమిస్పియర్ ప్లస్ కరుడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ కరుడ్ సర్ఫేస్ ఆఫ్ ద హెమిస్పియర్. అంటే ఇదంతా వదిలేయండి, కాంబినేషన్స్లో ఇస్తే డయాగ్రామ్స్ ఇట్లా, కోను పైన ఐస్ క్రీమ్ టూ డయాగ్రామ్స్ ఉన్నాయి, ఆయిల్ ట్యాంక్ దాంట్లో కూడా టూ డయాగ్రామ్స్ ఉన్నాయి, సిలిండర్ ఉంది రెండు హెమిస్పియర్లు ఉన్నాయి. నెక్స్ట్ మెడికల్ క్యాప్సిల్ దాంట్లో కూడా సిలిండర్ ఉంది రెండు హెమిస్పియర్స్ ఉంటాయి. ఇలా కాంబినేషన్స్లో ఇస్తే మిమ్మల్ని ఏమని క్వశ్చన్ అడుగుతాడంటే, ఇలా కాంబినేషన్స్లో ఇచ్చి ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ అని అడుగుతాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ కనుక్కోకూడదండి, అంటే ఆ టోటల్గా డయాగ్రామ్కి ఉన్న ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటాను. అంటే సిఎస్ఏని మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది అక్కడ. అర్థమైందా అండి? కాంబినేషన్స్లో ఉన్నప్పుడు టోటల్ అని అడిగినా కూడా సిఎస్ఏనే అప్లై చేయాలి. అదే లాస్ట్ లైన్. సి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద న్యూ సాలిడ్, ఒక సాలిడ్ ఇచ్చాడు అదా మెడికల్ క్యాప్సిల్ అంటే టోటల్ కనుక్కోవాలంటే టోటల్ సర్ఫేస్ ఆఫ్ ద సిలిండరు, టోటల్ సర్ఫేస్ ఆఫ్ ద హెమిస్పియర్, హెమిస్పియర్ అని రాయకూడదండి, కరూడ్ సర్ఫేస్ అని కనుక్కోవాలి. అర్థమైందా అండి? కాంబినేషన్స్లో ఉన్నప్పుడు టోటల్ అని ఇచ్చిన కరూడే కనుక్కోవాలి, అది దాని మీనింగ్. సి హియర్ కరూడ్ సర్ఫేస్ ఆఫ్ ద హెమిస్పియర్, ఒక హెమిస్పియర్ ఉంది, ఇంకోటి కరూడ్ సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్, ఒక సిలిండర్ ఉంది, ఇంకోటి ఉంది కదా కరూడ్ సర్ఫేస్ ఆఫ్ ద హెమిస్పియర్. అలా అన్నీ కరూడే కనుక్కోవాలి, అన్నీ యాడ్ చేయాలి. దాంట్లో పార్ట్స్ కాబట్టి త్రీ డయాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ప్లస్ ప్లస్. అర్థమైంది కదండి? అలా చేయాలి. సిఎన్ నెక్స్ట్ డయాగ్రామ్. ఇక్కడ కూడా జోకర్ క్యాప్ కాదండి, ఇక్కడ బాటమ్ కింద ఇచ్చేసాడు, టాయ్ ఇది బొమ్మ. ఆ కింది పక్క మనకి బాటంలో ఆ హెమిస్పియర్ లేకపోయింటే అది జోకర్ క్యాప్ అవుతుంది, అది ఇచ్చేసాడు కదా.
ఇక్కడ ఇచ్చేసాడు కాబట్టి ఇది టాయ్ అవుతుంది. ఓకేనా? సీ హియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ అని ఇచ్చాడు. ఓకేనా? అక్కడ బ్లూతో రౌండ్ అప్ చేయడంలో టీ అనేది మిస్ అయిపోయిందండి. అక్కడ టీఎస్ఏ అని టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ అని అడుగుతాడు. ఓకేనా? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్, ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ అంటే టోటల్ కనుక్కోకూడదు, ఎందుకంటే అక్కడ టూ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, కాంబినేషన్లో ఉన్నాయి, ఏంది కోన్ అండ్ హెమిస్పియర్, అందుకు కాబట్టి కరూడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోను, కరూడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ కనుక్కోవాలి. అండర్స్టూడ్? ఇట్లే ఉంటుందండి మొత్తం ఎక్సర్సైజ్. 10.2 10.2 అనేది కొంచెం ఇంపార్టెంట్, ఆ మెడికల్ క్యాప్సిల్ క్వశ్చన్, అది కొంచెం చూసుకోండి. అది సి ఫస్ట్ ఆఫ్ ఆల్ బై గోయింగ్ టు ఎక్సర్సైజ్ వీ విల్ సీ ద ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 8 ఇక్కడే ఉంది చూడండి. ఎగ్జాంపుల్ 8 అండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ 8లో సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా కొంచెం కాంబినేషన్ జరుగుతుంది, అందుకు కొంచెం ఇది డిఫరెంట్ క్వశ్చన్. ఆల్రెడీ 9th క్లాస్లో మీకు చెప్పానండి సిమిలర్ ట్రయాంగిల్స్ ఏఏ క్రైటీరియా, డబల్ ఏఎన్ఏ, ట్రిపుల్ ఏఎన్ఏ క్రైటీరియా అంటే అది సిమిలారిటీ అని చెప్తాం. ఓకేనా? సిమిలర్ అంటే ఏంటండి, యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అంటే డివిజన్లో ఉంటాయి. ఓకేనా? రేషియోలో ఉంటాయి అని, సైడ్స్ అయితే కన్నా యాంగిల్స్ అయితే ఈక్వల్. అలా ట్రిపుల్ ఏ ఎస్ఏఎస్ అలా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నీ 9th క్లాస్లో చూసాం, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సీ ద క్వశ్చన్, ఏ రైట్ టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్లో ఏం చూసుకోండి. ఎగ్జాంపుల్ 8 అండి, ఏ రైట్ ట్రయాంగిల్ హూస్ బేస్ అండ్ హైట్, హూస్ బేస్ అంటే ఏంటి, బేస్ ఎంత ఇచ్చినాడు 15 సెంటీమీటర్స్, అండ్ హైట్ ఎంత ఇచ్చినాడు 20 సెంటీమీటర్స్. ఓకేనా? హూస్ బేస్ ఈస్ 15 సెంటీమీటర్స్ అండ్ 20 సెంటీమీటర్స్, అంటే బేస్ 15 అని హైట్ ఎంత 20 అని కంప్లీటెడ్ రెస్పెక్టివ్లీ. ఓకేనా? క్వశ్చన్ సరిగ్గా కనపడడం లేదండి. రెస్పెక్టివ్లీ ఇట్ మేక్స్ టు రివాల్వ్ అబౌట్ ఇట్స్ హైపాటెన్యూస్, అంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, ఏ రైట్ ట్రయాంగిల్ అన్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే మనం చెప్పగలం కదమండి హైపాటెన్యూస్ అందని. ఫస్ట్ ఫైండ్ ద వాల్యూ, ఆ సెకండ్ లైన్ చదవద్దండి, అక్కడి వరకు అర్థం చేసుకోండి క్వశ్చన్ని. ఏ రైట్ ట్రయాంగిల్ హూస్ బేస్ 15 అండ్ హైట్ 20 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ ఇట్స్ మేక్ టు రివాల్వ్ అబౌట్ ఇట్స్ హైపాటెన్యూస్, అంటే ఆ హైపాటెన్యూస్, ఆ డయాగ్రామ్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని, ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపాటెన్యూస్ని పట్టుకొని తిప్పాలంట. ఓకేనా? ఆ డయాగ్రామ్ని తిప్పాలంట. తిప్పితే కానీ అది ఏమవుతుందండి, ఇంకో షేప్లోకి వచ్చేస్తుంది. అది ఎలానో చూద్దాం ఒకసారి, అర్థమైంది కదండి. ఒక ట్రయాంగిల్ అదంతా మళ్ళీ చూద్దాం, ఫైండ్ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా డబల్ కొని అంతా మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, అంటే రైట్ సర్క్యులర్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, హైట్ ఇచ్చేసి 20 ఇచ్చినాడు, బేస్ వచ్చేసి 15 ఇచ్చినాడు, హైపాటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం ఒకసారి. సీ హియర్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? అక్కడ చెప్పాడండి క్వశ్చన్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమని. ఓకేనా? ఎంత ఇచ్చాడండి బేస్? బేస్ అంటే ఏమనండి, కింద డౌన్లో ఉండేది కదా బేస్. బేస్ ఎంత ఇచ్చాడండి 15. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్లో బేస్ ఎంత ఇచ్చాడండి 15, హైట్ ఎంత ఇచ్చాడండి 20. ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉంది, ఏ దగ్గర, ఏ యాంగిల్ ఎంత అండి 90 డిగ్రీస్, 90 డిగ్రీస్కి ఆపోజిట్గా సైడ్ ఏమవుతుందండి హైపాటెన్యూస్. హైపాటెన్యూస్ ఎంతో నాకు తెలీదు, బేస్ ఇచ్చినాడు హైట్ ఒకటి ఇచ్చినాడు, హైపాటెన్యూస్ కనుక్కోవడం మనకు తెలుసు కదండి, హైపాటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపాటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఒక సైడ్ స్క్వేర్ ఎంత 15 స్క్వేర్, ఇంకోటి ఎంత 20. సో 15 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 15 means 225 ప్లస్ 20 means 20 స్క్వేర్ means 400. సో 625 ఇట్ విల్ బికమ్. సో 25 వచ్చేసింది హైపాటెన్యూస్. అక్కడ వాల్యూలో రాశానండి ఫస్ట్ డయాగ్రామ్లో, హైపాటెన్యూస్ కూడా కనుక్కున్నాను. అర్థమైంది కదండి, అంటే ఆ హైపాటెన్యూస్ పట్టుకొని డయాగ్రామ్ని తిప్పాలంట, రివాల్వ్ చేయాలంట. రివాల్వ్ చేస్తే సెకండ్ డయాగ్రామ్ చూడండి, రివాల్వ్ చేస్తే కనుక, ఓకేనా, హైపాటెన్యూస్ పట్టుకొని రివాల్వ్ చేస్తే కనుక ఆ డయాగ్రామ్ ఏమైపోతుందండి, ఈ డయాగ్రామ్ లాగా వచ్చేస్తుంది అంతే కదా. హైపాటెన్యూస్ పట్టుకొని తిప్పినానండి, ఓకేనా, సెకండ్ డయాగ్రామ్ చూడండి. ఓకేనా? ఆ హైపాటెన్యూస్ పట్టుకొని తిప్పాను, తిప్పితే హైపాటెన్యూస్ బీసీని పట్టుకొని, బీసీ దగ్గర చేత్తో పట్టుకొని తిప్పానండి,
ఓకేనా, పట్టుకొని తిప్పితే అది ఏమైపోయిందంటే ఆ ఏ అనేది ఆ సైడ్ వెళ్ళిపోతుంది అంతే కదా. ఆ ఏ అనుకోద్దు, ఇమాజిన్గా దాని రిఫ్లెక్షన్ ఏదో ఒకటి అనుకుంటే కన్నా ఏ డాష్ అనుకుందాం దాన్ని. ఓకేనా, అక్కడ పాయింట్ నేను రాయలేదు అని ఏ డాష్ ఏదో ఒకటి అనుకుందాం. అంటే దాన్ని తిప్పడం వల్ల ఇట్లా వచ్చేసింది ఏ వన్ అనుకుందాం, దీన్ని ఏ డాష్, సారీ ఏ వన్ కాదు ఏ డాష్ అనుకుందాం. ఓకేనా, ఏ డాష్. ఓకేనా, ఈ ఏ ఏమైపోయింది, ఇదేనా, ఇదే కదండి ఈ సైడ్ వచ్చేసేది. ఓకేనా, ఈ వాల్యూ ఇట్లా వచ్చేసి ఉంటుంది. హైపోటెన్యూస్ పట్టుకొని తిప్పాను డయాగ్రామ్ని. అంటే ఆ 20 సెంటీమీటర్స్ అనేది అప్ సైడ్ ఉంది కాబట్టి అది కూడా అప్ సైడ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ 20 సెంటీమీటర్స్ డౌన్ సైడ్లో 15 ఉంది కాబట్టి డౌన్ సైడ్లో కూడా 15 వచ్చేసింది సెంటీమీటర్స్. అర్థమైంది కదండి సెకండ్ డయాగ్రామ్. కానీ మనకి బుక్లో ఉండేది ఈ డయాగ్రామ్గా లేదు, కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. దానికి కొంచెం రివర్స్ కొంచెం వాడు ఎలా చేశాడు మనం అలానే చేద్దాం, కన్ఫ్యూజ్ కాకుండా. అర్థమైంది కదండి టూ డయాగ్రామ్స్. ఓకేనా, నా దగ్గర ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, హైట్ ఉంది, బేస్ ఉంది. హైపోటెన్యూస్ తెలియదు కాబట్టి పైథాగరస్ అప్లై చేసి హైట్ కనుక్కున్నాను. ఫస్ట్ డయాగ్రామ్లో గురించి చెప్తాను, కనుక్కున్నాను. నెక్స్ట్ బీసీ, హైపోటెన్యూస్ పట్టుకొని రివాల్వ్ చేశాను. వాడు చెప్పాడు క్వశ్చన్లో మేక్ టు రివాల్వ్ ఇట్స్ హైపోటెన్యూస్ అన్నాడు. హైపోటెన్యూస్ పట్టుకొని తిప్పిన, తిప్పితే ఆమె ఏమైందంటే తిరిగింది అనమాట. తిరగడం వల్ల మళ్ళీ 20 సెంటీమీటర్స్, ఇప్పక 15 సెంటీమీటర్స్. అక్కడ ఏ అనేది రాదు, ఏ డాష్ అని పెట్టుకుందాం. ఓకేనా, కన్ఫ్యూజ్ లేదు. ఇంకా టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ప్రకారం చేద్దాం. ఓకేనా, యూ విల్ సీ విత్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ మోడల్. టెక్స్ట్ బుక్ ప్రకారం చేద్దాం, ఇది మర్చిపోండి. ఓకేనా, ఇది మనకు అనవసరం. మీకు అర్థం కావడానికి క్వశ్చన్ చెప్పానండి. ఈ క్వశ్చన్ చూడండి, డయా ఇప్పుడు కింద థర్డ్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ డయాగ్రామ్ అది మనకు ఉండేది బుక్లో ఉన్న డయాగ్రామ్. ఓకేనా, మీకు అర్థమైంది కదండి. ఆ డయాగ్రామ్ని నేను కొంచెం రివాల్వ్ చేసి చూపించాను అంతే. చూడండి బీసీ, అక్కడ బీసీ ఏముంది, 25 సెంటీమీటర్సే, అండర్స్టూడ్. నెక్స్ట్ ఏబి, ఏబి ఎంత ఉందండి, 15 సెంటీమీటర్స్. ఫస్ట్ డయాగ్రామ్, థర్డ్ డయాగ్రామ్ గురించి చెప్తాను. ఓకేనా, ఈ ఫస్ట్ టూ డయాగ్రామ్స్, ఫస్ట్ డయాగ్రాము ఒకసారి మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. ఈ ఫస్ట్ డయాగ్రాము, ఈ సెకండ్ డయాగ్రాము మీకు అర్థం కాదని చెప్పానండి. ఓకేనా, ఈ థర్డ్ డయాగ్రామ్ అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, అక్కడ నుంచి నేను మీకు ఇది ఎలా వచ్చిందో చెప్తాను, ఇది థర్డ్ డయాగ్రామ్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ వన్ థర్డ్ వన్ డయాగ్రామ్ చూడండి. ఓకేనా, ఫస్ట్ డయాగ్రామ్, థర్డ్ డయాగ్రామ్. ఓకేనా, ఈ అనేది ఏంటి, 90 డిగ్రీస్ కదా, ఏ దగ్గర 90 డిగ్రీస్ పెట్టేసిన. బీసీ అనేది 25, ఓకే. ఏబి అనేది 15 సెంటీమీటర్స్ ఫస్ట్ డయాగ్రామ్లో ఉంది, థర్డ్ డయాగ్రామ్లో మనం మొత్తం అట్లే రాసేసిన. అర్థమైంది కదండి. అంటే ఇక్కడ థర్డ్ డయాగ్రామ్, ఇప్పుడు థర్డ్ డయాగ్రామ్ చూడండి, 15 రాసేసిన, 20 రాసిన, 25 రాసేసిన సైడ్స్ కూడా, అక్కడ కూడా మనకు ఉంది కాబట్టి వాల్యూ. ఓకేనా, డయాగ్రామ్ని కొంచెం తిప్పినానండి, రివాల్వ్ చేశాను, రివాల్వ్ చేసి నీట్గా చేశాను, చూపించాను. ఓకేనా, ఇప్పుడు బీసీ, ఈ బీసీని పట్టుకొని థర్డ్ డయాగ్రామ్ని, ఓకేనా, ఆ టూ డయాగ్రామ్, ఫస్ట్ టూ డయాగ్రామ్స్ వదిలేయండి, ఇంకా అది మీకు అర్థం కాదని చెప్పానండి. ఓకేనా, థర్డ్ డయాగ్రామ్ని బీసీని పట్టుకొని రివాల్వ్ చేశాను, తిప్పాను. తిప్పితే అది ఏమైందండి, ఆ ఏ అనేది ఈ సైడ్ వచ్చేస్తుంది కదా, అదే చూడండి, దాన్ని ఏ డాష్ అనుకుంటాను. అర్థమైంది కదండి, ఏ డాష్ అనుకున్నా, ఇట్ విల్ బికమ్ ఏ డాష్. సో ఇక్కడ 20 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 20నే, ఇక్కడ 15 ఉంది కాబట్టి ఇక్కడ 15నే, ఎందుకంటే అదే వాల్యూస్నే కదా. నేను ఆ డయాగ్రామ్ని తిప్పాను, ఇక్కడ బీసీ దగ్గర పట్టుకొని ఆ డయాగ్రామ్ని తిప్పాను. ఇదో ఈ బీసీ దగ్గర పట్టుకొని తిప్పాను. తిప్పితే కన ఈ పార్ట్ అంతా మళ్ళీ ఇక్కడ కింద వచ్చేసింది. ఓకేనా, ఆ పార్ట్ అంతా మళ్ళీ కింద వచ్చేసింది, అది ఫోర్త్ డయాగ్రామ్. అర్థమైంది కదండి. సో బీసీ ఇస్ ద 25 సెంటీమీటర్స్, ఏ బి ఏ డాష్ 15 సెంటీమీటర్స్, ఏ డాష్ సి కూడా 20 సెంటీమీటర్స్. అండర్స్టూడ్, కంప్లీటెడ్. సీ ద నెక్స్ట్ వన్, లాస్ట్ డయాగ్రామ్ చూడండి. ఓకేనా, సీ ద లాస్ట్ డయాగ్రామ్. లాస్ట్ డయాగ్రామ్లో ప్రీవియస్ డయాగ్రామ్స్ అంటే కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ వరకు అర్థమైందండి. ఈ డయాగ్రామ్ వరకు ఈ టిక్ కొట్టాను కదా, ఈ టూ డయాగ్రామ్స్ మాత్రం చూడండి. దిస్ ఈజ్ ద లాస్ట్ వన్, ఇది ప్రీవియస్ వన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ వన్, ఓకేనా, ఇది లాస్ట్ వన్, ఇది ప్రీవియస్ వన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు డయాగ్రామ్స్ గురించి చెప్తాను. ఓకేనా, లాస్ట్ వన్లో, ఓకేనా, ప్రీవియస్ వన్ చూడండి. ఓకేనా, దీన్ని ఏం చేస్తానంటే ఈ ఈ డయాగ్రామ్ని లాస్ట్ నుంచి ప్రీవియస్ వన్ చూడండి, ఆ డయాగ్రామ్ని ఏ డాష్ దగ్గర కోసేస్తాను. ఓకేనా, కోసేయడం అంటే కట్ చేయడము, ఏదో ఒకటి అనుకోండి. కట్ చేస్తే ఆ కట్ చేసిన, అదో ఆ లైన్, దిస్ ఇస్ ద లైన్. ఓకేనా, ఇక్కడ కట్ చేసిన, కట్ చేసి ఎలా వచ్చింది, అదో ఇక్కడ వచ్చింది కదా డాష్ అని కట్ చేసిన. కట్ చేయడం వల్ల అది టూ కోన్స్గా తయారైపోతుంది కదా, అక్కడ కట్ చేస్తే. అర్థమైందా అండి,
ఏ డాష్ దగ్గర కట్ చేస్తే ఆ డయాగ్రామ్ని ఇక్కడ కట్ చేసినానండి. కట్ చేస్తే ఆ డయాగ్రామ్ ఏమైపోయిందండి, టూ కోన్స్గా తయారైపోతుంది. అంతే కదా, టూ కోన్స్గా తయారైపోతుందండి. సీ దిస్ వన్, అండర్స్టూడ్? చూడండి, ఆ పార్ట్ని కట్ చేశాను, ఓకేనా, ఆ డయాగ్రామ్ని కట్ చేశాను. కట్ చేయడం వల్ల ఏమైపోతుందండి, టూ పార్ట్స్గా అయిపోయింది. అంటే ఏమేమైపోయిందండి, ఒక కోన్ ఎలా ఉందండి, ఏ బి ఏ డాష్, ఫస్ట్ డయాగ్రామ్ అండి, ఫస్ట్ డయాగ్రామ్ గురించి చెప్తానా, ఓకేనా, ఏ బి ఏ డాష్, ఓకేనా, సెకండ్ ఇంకొక డయాగ్రామ్లో ఏ సి ఏ డాష్, అవే కదా వర్టెక్స్ అక్కడ, ఓకేనా, దట్ ఈస్ ద వర్టెక్స్. చూడండి, అవి టూ కోన్స్గా తయారు చేశాను, అర్థమైంది కదండి, టూ కోన్స్గా తయారు చేశాను ఆ డయాగ్రామ్ని, ఓకేనా. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా, ఫస్ట్ ఒకసారి చెప్తా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా, ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని రివాల్వ్ చేసిన, ఓకేనా, రివాల్వ్ చేసి ఆ ఏ డాష్ దగ్గర కట్ చేశాను, కట్ చేసి అది టూ కోన్స్గా తయారైపోయింది, ఓకేనా, కంప్లీటెడ్. సి హియర్, ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్, ఫస్ట్ కోన్లో ఫస్ట్ కోన్ని ఇక్కడ ఈ పార్ట్ని ఓగా తీసుకున్నానండి, ఓకేనా, ఆ పార్ట్ని ఏం తీసుకున్నాను, ఓగా తీసుకున్నాను, ఓకేనా, అర్థమైంది కదా. సో టోటల్లీ వీఆర్ కంప్లీటెడ్ ద డయాగ్రామ్. మీకు టెక్స్ట్ బుక్లో ఎన్ని డయాగ్రామ్స్ ఉండవు, ఒకే ఒక డయాగ్రామ్ ఇచ్చింటాడు, మీరు కన్ఫ్యూజ్ కావద్దని, అది ఎలా వచ్చిందని చెప్పడానికి నేను మొత్తం ఈ డయాగ్రామ్స్ అన్ని వేసి చూపించానండి, అర్థమైంది కదండి, ఓకేనా. దీన్ని టూ కోన్స్గా తయారు చేశాడు, దీన్నే డబుల్డ్ కోన్ అని కూడా పిలుస్తాం, ఈ రెండు కోన్లనే డబుల్డ్ కోన్ అని కూడా పిలుస్తాం, ఓకేనా, డబుల్డ్ కోన్. మీకు టెక్స్ట్ బుక్లో ఏ డయాగ్రామ్ ఉంటుందంటే ఈ డయాగ్రామ్ ఉంటుంది డైరెక్ట్గా, అర్థమైందండి, దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. మీ టెక్స్ట్ బుక్లో ఈ డయాగ్రామ్ ఉంటుంది, ఈ డయాగ్రామ్ చూస్తేనే మీకు అర్థం కాదు, అందుకని మొత్తం ఈ ప్రాసెస్ చెప్పిన, ఓకేనా. ఇదంతా మీకు అవసరం లేదు, మీరు తెలుసుకోవడానికి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో తెలుసుకోవడానికి అంతే, ఓకేనా. దిస్ ఇస్ ద డయాగ్రామ్, మన డయాగ్రామ్ టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఇదేనండి. ఈ డయాగ్రామ్ నుంచి ఇంకా చూద్దాం, ఇంత అయిపోయింది, రెండు కోన్లను ఎలా తయారు చేసినాం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని అని చూపించిన, డబుల్డ్ కోన్ అయినా అనొచ్చు, టూ కోన్స్ అయినా చెప్పచ్చు, అది ఓకేనా. ఇంకా మన డయాగ్రామ్ చూద్దాం, ఓకేనా, దిస్ ఇస్ ద డయాగ్రామ్, ఇది మనకు వచ్చింది, ఈ డయాగ్రామే కదండి, ఈ డయాగ్రామ్ని నేను కట్ చేసి మీకు అలా చూపించాను, ఇదే మనకు డయాగ్రామ్, టోటల్గా మన డయాగ్రామ్ ఇదే టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఓకేనా. ఈ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్లో నేను టూ ట్రయాంగిల్స్ని తీసుకుంటున్నా, టూ ట్రయాంగిల్స్ని, ఏ ట్రయాంగిల్ని, ఏఓబి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా అది, ఏఓబి అనేది, ఓకేనా, ఏఓబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రాసిన చూడండి, సపరేట్గా చూపించిన ట్రయాంగిల్ని, ఓకేనా. నెక్స్ట్ ఏఓబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇంకోటి ఏం తీసుకున్నానండి, ఇంకో ట్రయాంగిల్, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నా ఏఓబి, అదో ఇక్కడ ఇక్కడ చూపించానండి, ఓకేనా. నెక్స్ట్ అనదర్ ట్రయాంగిల్ తీసుకున్నా, ఏం ట్రయాంగిల్ తిన్నానండి, ఏబిసి, అర్థమైందండి, అది ఈ ట్రయాంగిల్ ఏబిసి. ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకొని, ఓకేనా, ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకొని నేను ఈ టూ ట్రయాంగిల్స్ని సిమిలర్ అని చూపిస్తానండి, ఓకేనా. సిమిలర్ అని చూపిస్తే మనం ప్రాసెస్ మూవ్ అవ్వచ్చు. సి ఏఓబి తీసుకున్నాను కదా, ఏబి ఎంత ఉంది, 15 సెంటీమీటర్స్ రాసేసుకున్నా, ఓకేనా. ఇక్కడ ఓఏ, ఓఏ అంటే నాకు తెలీదు, ఓఏ అనేది మనకు తెలియదు అండి, ఓఏ వాల్యూ తెలియదు కదా, ఇక్కడ ఓఏ వాల్యూ తెలీదు, ఓకేనా. దీన్ని ఆర్ అని తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ కోన్ ఉంది కదా, ఫస్ట్ డయాగ్రామ్ లెక్క చూడండి, ఇక్కడ కోన్ని సపరేట్ చేసినప్పుడు ఇది రేడియస్ అవుతుంది కదా, సో ఆర్ అని తీసుకున్నాను, ఎక్స్ వై అని ఇచ్చింటాడు అక్కడ టెక్స్ట్ బుక్లో, ఎక్స్ అని తీసుకొని ఆర్ అయినా తీసుకొని, ఇది రేడియస్ అని తీసుకుంటాను, ఓకేనా. దీని హైట్ అని తీసుకుంటాను, ఎందుకంటే అది కోన్ షేప్లో ఉంది కాబట్టి, ఓకేనా, కోన్ షేప్లో ఉంది కాబట్టి అది రేడియస్ అని తీసుకున్నా, ఇది హైట్ అని తీసుకున్నా, ఓకేనా. సి సెకండ్ డయాగ్రామ్ కూడా ఉంది, సెకండ్ డయాగ్రామ్లో ఏబిసి ట్రయాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే, ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ డయాగ్రామ్లో ఓ దగ్గర 90 డిగ్రీస్ ఉంది, సెకండ్ డయాగ్రామ్లో ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉంది, అందుకని రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఆ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ సైడ్స్ రాసేసిన, కంప్లీటెడ్. నెక్స్ట్ అంటే క్వశ్చన్లో ఉండే సైడ్స్ రాసిన, నేనేం కొత్తగా ఏం చేయలేదండి, ఓకేనా. సి నెక్స్ట్ ట్రయాంగిల్ ఏఓబి అండ్ ట్రయాంగిల్ ఏబిసి, ఆల్రెడీ మీకు 9th క్లాస్లో చెప్పింటా, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో
ఓకేనా, ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 90 degrees ఉంది, అంటే యాంగిల్ ఓ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అవుతుంది కదా. ఓకేనా, ఫస్ట్ డయాగ్రామ్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ట్రయాంగిల్, ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఓ ఇజ్ ఈక్వల్ టు సెకండ్ ట్రయాంగిల్లో ఏ, యాంగిల్ ఓ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ చూపించేసాం. నెక్స్ట్ ఇక్కడ బీనే ఉంది, ఇక్కడ కూడా బీనే ఉంది కదండి, సో రెండు బీసే, బీబీ అంటే ఏమని, బి యాంగిల్ కూడా రెండు సేమే ఉంటాయి కదా, సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, సో టూ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఇంకా థర్డ్ యాంగిల్ కూడా ఏమవుతుంది, ఈక్వల్. సో బై యూజింగ్ డబల్ ఏ ఆర్ ట్రిపుల్ ఏ క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ, సిమిలర్ అని చూపించేసినాం. సో సిమిలర్ అని చూపిస్తే ఏమని చెప్పొచ్చండి, ట్రయాంగిల్ ఏబిఓ, ట్రయాంగిల్ ఏబిఓ సిమిలర్ టు, అక్కడ రాయలేదండి ఏనా, ఓకేనా, ఎందుకు రాయలేదంటే మీరు ఎలా అంటే అలా రాయకూడదు, మీరు మర్చిపోయింటే ఒకవేళ చూడండి. ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ ఏమైంది తీసుకోవచ్చు, ఏం తీసుకున్నానండి, ఏబిఓ సిమిలర్ టు, ట్రయాంగిల్ ఏబిఓ సిమిలర్ టు ఏకి, ఏకి ఏది ఈక్వల్ అయిందండి సెకండ్ దాంట్లో, ఈ ఏకి ఏది ఈక్వల్ అయింది సెకండ్ దాంట్లో, సీనే కదా, సో సి రాయాలి ఫస్ట్, అర్థమైందండి సి. నెక్స్ట్ బీకి ఏమి ఈక్వల్ అయిందండి, ఇక్కడ చూడండి బీకి ఏమి ఈక్వల్ అయింది, బీనే కదా, సో బి, బి అని రాయాలి సెకండ్ వన్. నెక్స్ట్ ఓ, ఓకి ఏమి ఈక్వల్ అయిందండి, ఏ అయింది, అంటే లాస్ట్ లైన్ చూడండి, ఈ లైన్ గురించి చెప్తాను, ఈ లైన్లో నేను అందుకే ఆన్సర్ రాలేదు ఇక్కడ, ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ కాకూడదని. సో ట్రయాంగిల్ ఏబిఓ ఇజ్ ఈక్వల్ సారీ ట్రయాంగిల్ ఏబిఓ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏకి ఏమి ఈక్వల్ సి, సిబిఏ, అర్థమైందండి సిబిఏ, ఓకేనా, ఏమైనా వస్తుందండి, ట్రయాంగిల్ ఏబిఓ సిమిలర్ టు ట్రయాంగిల్ సిబిఏ, ఓకేనా. ఫస్ట్ వన్ నువ్వు ఎలా అయినా రాసుకో, ఫస్ట్ వన్ ఏబిఓ అని రాసుకో, ఏఓబి అని రాసుకో, బిఓఏ అని రాసుకో, నో ప్రాబ్లం. సెకండ్ వన్ మాత్రం దాన్ని చూసి నీట్గా రాయాలండి, లేకుంటే రాంగ్ అయిపోతుంది, ఓకేనా. దట్ ఈస్ ద డయాగ్రామ్, ఇంకా ఉందండి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.